దీర్ఘమాయుః మృతయనారంభయంతి శతమాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః నవో నవో భవతి జాయమానాం కేతు దృశసామి అగ్రే భాగం దేవేభ్యో వృదా జాయం ప్రజన్మాస్తిరదితి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా చిన్నమ్మాయి రమ్య వాళ్ళ ఫంక్షన్ నెల్లూరులో జరగబోతోందన్నమాట అండి, గృహప్రవేశం అన్నమాట. నెల్లూరుకి వెళ్ళటానికి మేము విజయవాడ వరకు ఆన్ రోడ్ వచ్చి కారు వేసుకుని వచ్చి, కారేమో మా మరిది గారి ఆఫీసులో పెట్టేసేసి, మా మరిది గారు, నేను, మా వారు ముగ్గురం వందే భారత్కి నెల్లూరు బయలుదేరామన్నమాట అండి. విజయవాడ నుంచి నెల్లూరుకి మేము వందే భారత్కి ఎక్కామండి. వందే భారత్ ట్రైన్ ఎక్కడం ఇదే ఫస్ట్ అండి. నేను, మా వారు, మా మరిది గారు ముగ్గురం ప్రయాణం అయ్యామన్నమాట విజయవాడ నుంచి. ట్రైన్ అయితే చాలా బాగున్నదండి. ఆఫ్కోర్స్ కొత్త ట్రైన్స్ అంటే చాలా బాగుంటాయి కదా. అలానే ప్రతి సీట్కి ఫ్రంట్కి ఇట్లాగా ఫోల్డబుల్ టేబుల్ లాగా వచ్చిందనమాట. మాకు వచ్చిన సీట్లు అయితే అటు ఇటు కాబట్టి సెంటర్లో వచ్చినాయి అన్నమాట అండి. సెంటర్లో అయితే ఒక పెద్ద టేబుల్ కూడా వచ్చింది. మేము కూర్చున్నది 2 సీటర్ ఇటు, 2 సీటర్ ఇటు, ఇటు పక్కనేమో 3 సీట్లు 3 సీట్స్ అన్నమాట. మధ్యలో టేబుల్స్ వచ్చినాయి. మిగతా వాటన్నిటికీ కూడా ఫోల్డబుల్ చైర్ ఉంటుందన్నమాట ఫ్రంట్ సీట్కి. అది మనం లాక్కుంటే మన ఒళ్ళోకి ఒక టేబుల్ వచ్చినట్లుగా ఉంటుంది. అలా ఉన్నదన్నమాట అండి. ఏమండి, ట్రైన్ అంటే ట్రైన్, టైం అంటే టైమే అండి. ట్రైన్ ఆగినప్పుడు టక్మన్ దిగిపోవాలి, వెంటనే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. మూవ్ అయిన తర్వాత ఇక డోర్స్ ఓపెన్ అవ్వవు, చాలా కేర్ఫుల్గా ఉండండి అని కూడా చెప్పారు. ఓకే అన్నాను. ట్రైన్ అయితే చాలా బాగున్నదండి. ఇదిగోండి మొత్తం అంతా బోగి అంతా ఇలా ఉన్నదనమాట. 50 ఉన్నట్లు ఉన్నాయండి చైర్స్ అని నేను ఒక దానిలో అన్నమాట. అందరం ఇలా కూర్చున్నాం కదా. మాకు స్నాక్స్ కూడా బుక్ చేసిందండి రమ్య. కానీ ఆ స్నాక్స్ వచ్చేలోగానే నేను తీసుకెళ్ళిన స్టఫ్ను ఓపెన్ చేసుకుని తినేసేస్తున్నాను అనుకోండి, అది వేరే విషయం. స్నాక్స్లో మనకి ఒక సమోసా అంటే పఫ్ లాంటిది, సమోసా పఫ్ ఒకటి ఉంటుంది కదా, అది ఒకటి. దానిలో నంచుకోవటానికి చిన్న సాస్ ప్యాకెట్ ఒకటి, తర్వాత పాప్కార్న్ ప్యాకెట్ ఒకటి, ఒక స్వీటు, ఇంకో ప్యాకెట్ ఇచ్చారండి పొడవుగా ఉన్న ప్యాకెట్. ఇది ఏంటా అని నాకు అర్థం కాలేదు. అది టీ అంటండి, ఆ పౌడర్ హాట్ వాటర్లో వేసుకుంటే టీ అవుతుందంట, అది ఒకటి తెచ్చిచ్చారనమాట. మనం ట్రైన్లోకి ఎక్కంగానే ఫస్ట్ వాటర్ బాటిల్ ఇచ్చారు, ఓ 10 మినిట్స్ ఆగి తర్వాత ఇది తెచ్చిచ్చారు అనుకోండి. ఈలోపే నేను తీసుకువెళ్ళినవి ఉంటాయి కదండి సరంజమా, అందులో బూందీ ప్యాకెట్ ఓపెన్ చేసేసుకుని తినేస్తూ ఉన్నాను అనమాట. మా వారేమో అంత ప్యాకెట్ ఓపెన్ చేస్తావు, 4 పలుకులు తింటావు, వేస్ట్ అయిపోద్ది అంటే, నాకు తినాలి అనిపించినప్పుడు అవి మొత్తం ప్యాకెట్ అంతా తింటేనే ఓపెన్ చేయాలా ఏంటి, నాకు ఇప్పుడు తినాలనిపిస్తోంది, ఇదే తింటాను అని చెప్పి నేను అనమాట కొన్ని వేసుకుని చేతిలో తిన్నాను. మా మరిది గారికి పక్క బోగీలో వచ్చిందన్నమాట అండి, ఇందులో రాలేదు, ఎందుకంటే ఒకేసారి రిజర్వేషన్ చేయించుకోలేదు అందుకనమాట అండి. తను కొద్దిసేపు ఇక్కడ ఉండి మళ్ళీ తర్వాత తన బోగీలోకి వెళ్ళిపోయాడనమాట. ఇగోండి టీకి హాట్ వాటర్ కూడా గ్లాస్లో వాళ్ళే తెచ్చిచ్చారు. ఆ పౌడర్ని ఇందులో వేసి ఒక చిన్న స్టిక్ లాంటిది కూడా ఇచ్చారు, దాంతో కలిపితే టీ అవుతుందన్నమాట. ఇలాచీ టీ బాగానే ఉన్నదండి. ఏమంటే జర్నీ చేసినంతసేపు ఎదురుకుండా టేబుల్ మీద ఈ బుజ్జాయి గాడు ఉన్నాడు, భలే క్యూట్గా ఉన్నాడు, చక్కగా ఎవరు పిలిచినా మాట్లాడుతున్నాడు అనమాట వాడు, అంటే దగ్గరకు వస్తున్నాడు. ట్రైన్ ఎలా వెళ్ళొద్ది అంటే కూచుక్చుక్ అని వెళ్ళొద్ది అని చెప్తున్నాడు. అందరు బాటిల్స్ తీసుకుని ఆడుతున్నాడండి ట్రైన్లో. ఇలా బుజ్జాయిలు ఎవరన్నా కనిపిస్తే మనకు అసలు జర్నీ చేసినట్లే ఉండదు కదండి. ట్రైన్ ఎలా వెళ్తుంది అన్న, ట్రైన్ ఎలా వెళ్తుంది, ట్రైన్ ట్రైన్ అలా అందా లైనా ట్రైన్. మా చిన్నమ్మాయి రమ్య వాళ్ళు నెల్లూరులో ఒక ఇండివిజువల్ హౌస్ కొన్నారనమాట అండి, విల్లా లాంటిది తీసుకున్నారు గేటెడ్ కమ్యూనిటీలో, అది గృహప్రవేశం అనమాట అండి. రమ్య వాళ్ళు ఉండటం వైజాగే అండి. వాళ్ళు ఇంతకుముందు హౌస్ కూడా తీసుకున్నారు వైజాగ్లో, తను వీడియో కూడా పెట్టింది. కరోనా టైంలో అప్పుడు గృహప్రవేశం అయ్యారండి, అప్పుడు మేము వెళ్ళలేదు, అది రెంట్కి ఇచ్చేశారు. తర్వాత రమ్య వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వైజాగ్లో ఇల్లు మీకు చూపిస్తూనే ఉంటాను కదండి. వాళ్ళ అత్తగారు వాళ్ళతోనే అందరూ కలిపే ఉంటారులేండి, అది కూడా వాళ్ళదే. నెల్లూరులో ఎందుకు తీసుకున్నారంటే ఇల్లు వాళ్ళ అత్త మామలది నెల్లూరు అన్నమాట అండి, వాళ్ళ బంధువులందరూ కూడా నెల్లూరులోనే ఉంటారు, అందుకని నెల్లూరులో కూడా హౌస్ తీసుకున్నారు అన్నమాట అండి.
ఇప్పుడు ఫంక్షన్కి అల్లుడు గారు ఇక్కడ లేరు, షిప్ మీద ఉన్నారనమాట. మళ్ళీ ముహూర్తాలు వీళ్ళకి సూట్ అవ్వలేదంటండి, అందుకని ఇప్పుడైతే గృహప్రవేశం చేసేసుకుంటున్నారు. అల్లుడు గారు వచ్చిన తర్వాత పెద్ద ఫంక్షన్ పెట్టుకుందామని అనుకుంటున్నారనమాట అండి. అంటే వాళ్ళ బంధువులందరూ అక్కడే ఉంటారు కదండి, ఇటు తిరిగి నేను, మా వారు, మా మరిది, సంధ్య మేము మాత్రమే వెళ్తున్నామన్నమాట అండి. ట్రైన్లో జర్నీ చేసినట్టే అనిపించలేదండి, చాలా బాగుంది. ఒక్కటే కాళ్ళు పెట్టుకోవటానికి ఏమీ లేదు, కాళ్ళు అలా కిందకే వేసి ఉంచుకోవాలన్నమాట. అదొక్కటే నేను కొంచెం ఇబ్బంది పడ్డాను, మిగతా అంతా బాగున్నదండి. ఇలా మాటల్లో ఉండగానే నెల్లూరు వచ్చేసిందండి. అప్పటి వరకు నా వంక చూస్తూ ఉన్న, ఎదురుగుండా కూర్చున్న ఇతర ఆడవాళ్ళు కూడా అప్పుడు పలకరించారనమాట నన్ను. కానీ మా రమ్య క్లాస్మేట్ అంటండి, మరొకరేమో వీడియోలో నన్ను చూశారంట. మా వారు, మా మరిది గారు నెల్లూరు వచ్చేసేసింది పద అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ను నాకు వదిలి మిగతా బ్యాగ్స్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడుతున్నాను, వీరిద్దరూ వెళ్ళిపోయారనమాట. మీరు నెల్లూరైనా దిగాల్సిందే అని వాళ్ళు అడిగారు. అవును అని అంటే, మూవైపోద్ది వెళ్ళండి అని అంటే, అప్పటికే అండి డోర్ పడిపోతూ ఉందనమాట. చెప్పమని లోన్ నుంచి బయటికి దూకాను అనమాట అండి. అప్పటికి డోర్ క్లోజ్ అయిపోతుందనమాట అండి. ప్లాట్ఫామ్ మీద ఉన్న ఆయన కూడా భయపడిపోయారు. అదేంటమ్మా అసలు చాలా ప్రమాదం, మీరు ఇప్పటి వరకు దిగకుండా ఎందుకున్నారని. మా వారు, మా మరిది గారు ఒక డోర్లోంచి దిగారు, నేను వీళ్ళతో కబుర్లాడి వేరే డోర్ నుంచి దిగాను అనమాట అండి. నేను వచ్చేస్తాను అనుకుంటున్నారు వీళ్ళు. మీరెప్పుడు కూడా అండి ఇటువంటి పొరపాటు చేయకండి. నిజంగా అండి బాబానే రక్షించాడని అనుకున్నా, ఎందుకంటే నేను ఏ ప్రయాణానికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా బాబా నువ్వు కూడా రా అని పిలుస్తాను, అంతే అండి. నా గురువు బాబా, బాబా నా కూడా వెన్నంటే ఉంటాడు అని ఒక భావన ఉంటుందన్నమాట అండి. అసలు నిజంగా ఈరోజు అయితే అండి, ట్రైన్ దిగిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు కాళ్ళు వణిగిపోయినాయి అనమాట అండి. ఇలాంటిది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదనమాట. కొంచెం కేర్ఫుల్గానే ఉంటాం కదా, ముందే డోర్ దగ్గరికి వచ్చి నిలబడి అట్లా ఉంటాం కదా. మీరు వందే భారత్ లాంటి ట్రైన్స్ ఎక్కినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, ముందే గేట్ దగ్గరికి వచ్చి నిలబడి ఉండండి, ఎందుకంటే అవి ఎక్కువసేపు డోర్స్ ఓపెన్ అయ్యి ఉండవంట. ఎట్లయితే దిగాం కదండి, స్టేషన్ బయటకు వచ్చేసరికి సంధ్య, రమ్య తోటి కోడలు, ఆడపడుచు ఇలా అందరూ వచ్చి ఉన్నారనమాట అండి. ఈ పిల్ల గ్యాంగ్ అందరూ తిరుగుతూ ఉన్నారు, పనులన్నీ చూసుకుంటూ ఉన్నారనమాట అండి. సంధ్య ముందు రోజే వచ్చేసింది, మీరు ఆ మోమెంట్ మీ టాక్స్లో వీడియోలో చూసే ఉంటారండి. ఇప్పుడు ఫస్ట్ అయితే రమ్య వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట అండి. అంటే వాళ్ళ తోటి కోడలు వాళ్ళ ఇల్లు అక్కడే అనమాట అండి, ఆ కాంపౌండ్లోనే రమ్య వాళ్ళ హౌస్ కూడా. ఫస్ట్ అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసేసి వాళ్ళందరినీ పలకరించేసి తర్వాత రూమ్స్కి వచ్చేసామన్నమాట అండి. అందరికీ రూమ్స్ బుక్ చేశారు, అక్కడికి వచ్చేసాం. సంధ్య అయితే వాళ్ళతోనే ఉన్నదండి, ఇంకా ఏయో కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కదా, డెకరేషన్లు అవన్నీ చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. మేమైతే రూమ్కి వచ్చేసాము. ఇక సంధ్య వాళ్ళందరూ రూమ్స్కి వచ్చేసరికి 1 గంట అయిందంటండి. మళ్ళీ వెంటనే 2:00 కల్లా లేచి అందరం తయారయ్యి కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళామన్నమాట అండి. గృహప్రవేశం తెల్లవారుజామునండి. గృహప్రవేశానికి సంబంధించి వీడియో మోమెంట్ మీ టాక్సీలో సంధ్య అప్లోడ్ చేస్తుందండి. ఇల్లును కూడా పూర్తిగా తీయలేదండి, ఎందుకంటే పెద్ద ఫంక్షన్ ఎలానో ఉన్నది కదా, అప్పుడు ఇల్లు కూడా పూర్తి అవుతుంది మొత్తం కబోర్డ్స్తో సహా, అప్పుడు చూపిద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే గృహప్రవేశం, వాస్తు పూజ, గణపతి హోమం ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా రమ్య వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు పీటల మీద కూర్చుని చేశారనమాట. ఎందుకంటే రమ్య హస్బెండ్ సాయి గారు షిప్ మీద ఉన్నారు కదండి. ముహూర్తాలు ఆయన వచ్చేసరికి ముహూర్తం వీళ్ళకి సూటబుల్ది దొరకలేదనమాట, అందుకనే ముందే గృహప్రవేశం చేసేసుకుంటున్నారు. ఇప్పుడంతా వాళ్ళ బంధువులందరూ అక్కడే ఉంటారు కాబట్టి వారు, రమ్య తరపున మేము మాత్రమే వెళ్ళామన్నమాట అండి. అంటే నేర్ అండ్ ఇయర్ కొద్ది మందితోనే గృహప్రవేశం చేసుకుంటున్నారు. పూజలన్నీ పూర్తయిన తర్వాత, పాలు పొంగించిన తర్వాత గణపతి హోమం జరిగిందండి. చాలా బాగా జరిగిందండి. గణపతి హోమం అంతా పూర్తి అయిన తర్వాత మనల్ని అందరినీ కూడా హోమం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి మనసులో కోరికని తెలుపుతూ యజ్ఞ వస్తువులన్నీ కూడా అందులో వేయమంటారు కదా. నేను 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ మనసులో ఒక్కటే కోరిక కోరుకున్నానండి, మన ఫ్యామిలీలో ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలనే కోరికని, ప్రతి ఒక్కరి కోరికని తీర్చు స్వామినని మనస్ఫూర్తిగా నేను వేడుకున్నానండి. ఎందుకంటే ఇల్లు కట్టుకుని, గృహప్రవేశం చేసుకుని, ఇలా గణపతి హోమం ఇవన్నీ చేసుకోవటం అనేది ఒక యోగం అండి. అటువంటి యోగం ప్రతి ఒక్కరికి కలగాలని, మంచిగా అందరూ మనస్ఫూర్తిగా నచ్చిన ఇల్లు కట్టుకుని సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి వేడుకున్నానండి.
మృతయనాలభయంతి శతమాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయో నవో నవో భవతి జాయమానోన్నాం కేతు దృశసామి జగ్రే భాగం దేవేభ్యో దాజాయం ప్రజన్నవా. నిజానికి ఛానల్ పెట్టిన తర్వాత నా కోసం కోరుకునేది ఏమీ లేదు అని అనిపిస్తోందండి. ఎందుకంటే భగవంతుడు అంతో ఇంతో బాగానే చూశాడు, నన్ను బిడ్డల్ని అందరినీ చల్లగా చూస్తున్నాడు. మన ఫ్యామిలీ వాళ్ళని కూడా ఇట్లా ఆనందంగా ఉండేలాగా చూడు స్వామి అని మీ అందరి తరపున ప్రార్థించడం అలవాటు అయిపోయిందండి. అందులో గొప్ప ఆనందం ఉంటుందండి. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పి నేనేదో చిన్న మాటగా అనటం కాదండి, నిజంగా మీ అందరినీ నా కుటుంబ సభ్యుల్లానే నేను భావిస్తున్నాను. అలానే మీరందరూ కూడా మొత్తం మా కుటుంబాన్ని మీ కుటుంబంగా చేసేసుకున్నారండి. ఇటువంటి అదృష్టం మాత్రం ఎవరికో కానీ దక్కదండి. నాకు భగవంతుడు ప్రసాదించాడని చాలా ఆనందపడతానండి. ఇక పూజ కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత అసలు మన ముగ్గురం కలిపి ఒక ఫోటో అన్నా దిగలేదు అని చెప్పి ఇదిగోండి ముగ్గురం ఫోటో దిగుతుంటే షన్ను బాబు వచ్చి జాయిన్ అయ్యాడండి. రమ్య కట్టుకున్న చీర శతమానం సిల్క్స్లో తీసుకున్నామండి. బ్లౌజ్కేమో వర్క్ చేయించుకున్నది, చాలా బాగా వచ్చిందండి. ఇది పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి, 6,000 ఆ పట్టు చీర. ఆఫర్ పెట్టినప్పుడు తీసిందనమాట అండి. అలానే ఫంక్షన్ అనుకున్న వెంటనే తీసిన శారీ అనమాట అండి ఇది. ఈ శారీ మీదకి బ్లౌజు వర్క్ అదే అంతా కూడాని రమ్యనే చేయించుకుందండి. వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి. 3,000 అంటండి ఆ వర్క్. ఫుల్ హ్యాండ్స్ అంతా వచ్చి నెక్కంతా కూడా వర్క్ వచ్చింది. రమ్య వాళ్ళ బ్లౌజులు కుట్టించుకోవటం వర్క్ చేయించుకోవటం అన్నీ వైజాగ్లోనే చేయించుకుంటుందండి. పైగా రమ్యకి వాళ్ళ అత్తయ్య గారే సెలెక్ట్ చేసేసి వర్క్లన్నీ కూడా ఇచ్చేసి రెడీ చేయించి ఉంచుతారండి. సో దానికి ఆ ప్రాబ్లం ఏమీ లేదండి. ఇటు తిరిగి నాకు సంధ్యకే సరైన వర్కులు చేసేవాళ్ళు కానీ బ్లౌజులు కుట్టేవాళ్ళు కానీ దొరకలేదు. కొద్దిగా రఫ్ అండ్ టఫ్గా ఉండే విధంగానే ఈ చీర కట్టేసిందనమాట అండి. మధ్యాహ్నం వరకు ఇక ఇదే ఉంచుకుని తర్వాత డ్రెస్ వేసుకుంది. వ్రతం అంతా కూడా హాల్లో చేస్తూ ఉన్నారనమాట అండి. వాళ్ళ అత్తగారు మామగారు పేట్ల మీద కూర్చున్నారు. ఎందుకంటే రమ్య హస్బెండ్ సాయి గారు షిప్ మీద ఉన్నారనమాట అండి. అందుకని వాళ్ళ అత్తగారు మామగారు పేట్ల మీద కూర్చొని గృహప్రవేశం వ్రతము గణపతి హోమం అన్నీ పూర్తి చేశారనమాట అండి. అల్లుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద ఫంక్షన్ పెట్టుకుంటారండి. ఇక పెట్టుబడి చీరలన్నీ కూడా నేను మంగళగిరి నుంచి తీసుకువెళ్ళాను, మీకు గుర్తుండి ఉంటుందండి. చిల్లపల్లి నుంచి తీసాను కదా సెలెక్ట్ చేసి. ఆ శారీస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయండి. నా చీరను నేనే సెలెక్ట్ చేసుకున్నానండి. గ్రీన్ శారీ కావాలి వదినా అని చెప్పి అదే పెట్టించుకున్నాను. వదిన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మేమిద్దరం కూడా ఇంచుమించు సేమ్ ఏజ్ వాళ్ళమే అనమాట. నా ఇంట్రెస్ట్లన్నీ కూడా వదినకి కూడా ఉంటాయండి. ఆ తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని మధ్యాహ్నం భోజనానికి అంతా కూడా ఇలా తయారయ్యామన్నమాట అండి. నేను కట్టుకున్న శారీ వసుధాలో తీసుకున్నానండి. అలానే సంధ్య కట్టుకున్న టిష్యూ శారీ కూడా విజయవాడ వసుధాలో తీసుకున్న శారీ అనమాట అండి. సంధ్యకి కూడా బ్లౌజ్ నేనే కుట్టించాను, బాగా సూట్ అయింది అనమాట అండి. అలానే నేను ఇంటి దగ్గర ఇక్కడ కోన్సును స్టెన్సిల్స్ లాంటివి కొనుక్కుని తీసుకువెళ్ళానండి. అవన్నీ డ్యామ్ ఫెయిల్ అయిపోయినాయి అనమాట. ఒక్క స్టెన్సిల్ని 10 మంది పెట్టుకున్నారు కానీ అందరికీ అంతంత మాత్రంగానే ఆ డిజైన్ పడింది అనమాట. ఇక మా భోజనాలు అయిన తర్వాత ఫంక్షన్ హాల్లో రూమ్స్ బుక్ చేశారండి మాకు. అక్కడికి బయలుదేరి వెళ్ళామన్నమాట. పివిఆర్ ఫంక్షన్ హాల్ అంటండి. ఆ ఫంక్షన్ హాల్ మేనేజర్ గారు పెంచల్ రెడ్డి గారు మన ఫ్యామిలీ మెంబర్ అంటండి. మేము ఇందులో దిగాము నన్ను తెలిసి వచ్చి పలకరించారనమాట. సంధ్య వీడియోసు నా వీడియోసు రెగ్యులర్గా వారు మెసేజ్ ఫాలో అవుతూ ఉంటారంటండి. ఆయన ఆనందంగా మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపించిందండి. రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత నేను మా వారు మా మరిది గారు నెల్లూరులోని దేవాలయాలు చూడటానికి వెళ్ళామన్నమాట అండి. చాలా అద్భుతంగా ఉన్నాయండి. నెల్లూరు కూడా చాలా బాగున్నదండి ఊరు, చాలా పెద్ద ఊరు కూడాని. ముఖ్యంగా రంగనాథ స్వామి దేవాలయం చాలా బాగా నచ్చిందండి నాకు. దీనికి సంబంధించిన వీడియో మరొకటి అప్లోడ్ చేస్తాను. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.